నీ పేరు ఏం పేరయ్యా? సార్ పేరు ఎత్తారు. మీది ఏ ఊరు? మాది అచ్చిపేట. మరి పంచాయతీ? ఆ సుందరపేట పంచాయతీ. ఏ మండలం? అనకబిల్ల మండలం. నీకెంతమంది కొడుకులు? నాకు ముగ్గురు కొడుకులు. ఇంక కూతుళ్ళు? ఒక్క కూతురండి. నువ్వేం చేస్తుంటావు? నేను కష్టపడి రెచ్చా దొక్కుంటూ నేను రెచ్చా ఎలా పోయి ఇప్పుడు అలాగేదో వ్యవసాయం చేసుకుంటాను. ఇంకా ఏం చేస్తుంటావు? అలాగే నేను మేకలు కోసుకుంటాను ఇప్పుడు. నీకు మేకలు ఉన్నాయా? ఉన్నాయి సార్. ఎన్ని మేకలు ఉన్నాయి? ఉన్నాయండి, 15 మేకలు ఉన్నాయండి. మీది ఊరు సొంతూరేనా లేదా ఎక్కడి నుంచైనా వచ్చారా? సొంతూరే సార్. ఇదే పుట్టినూరు? ఇక్కడే పుట్టినూరు, ఈ మట్టి మీద పుట్టాను. ఇక్కడే పుట్టాను. చూడండి, ఇప్పుడు ఇక్కడ మీ వెనకాతలి గోతులు కనిపిస్తున్నాయి కదా? అవును సార్. ఏంటిది ఇది? ఇల్లు కట్టుకుందామని సార్. ఇల్లు కట్టుకోదా? పునాది తీశారు? తీసాం. మరే ఎందుకు కట్టుకోలేదు? అందుకు తలారులోను సెక్రటరీ ఆపారు సార్. ఏమంటారు? ఇది గవర్నమెంట్ ల్యాండ్ కట్టడానికి ఇల్లు లేదు అన్నారు. మరి వెనకాతలు ఇల్లు ఎవరిది? వెనకాతలది? వెనకాతల ఇల్లు లేదండి, సరివుడి మొక్కలు ఉన్నాయి సార్. అది కాదు, ఇల్లు ఇల్లు మా తమ్ముడిదండి. మీ తమ్ముడిది? మరి ఇల్లు ఎవరి కోసం కడుతున్నావు? నీకోసమా? ఇల్లు నా కొడుకు కోసం కడుతున్నాండి కొత్తది. నీ కొడుకులు ఏం చేస్తున్నారు? ఎంతమంది అన్నావు? ముగ్గురు కదా? ముగ్గురు. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఒకడు ఇద్దరు ఆర్మీ అండి, ఒకడు ఏం కార్ డ్రైవర్ అండి. ఆర్మీ అంటే ఎక్కడ పనిచేస్తున్నారు? ఒకడు నాగపూర్ లో, మహారాష్ట్ర నాగపూర్ లో చేస్తుండీ. ఒకడేమో జమ్మూ కాశ్మీర్ లో చేస్తుండీ. జమ్మూ కాశ్మీర్ లో చేస్తున్నారు. ఇప్పుడు రెండో అబ్బాయి ఎంత కాలంగా మిలిటరీలో పనిచేస్తున్నాడు? రెండో అబ్బాయి అయితే 1 సంవత్సరం. మూడో అబ్బాయి? 3 సంవత్సరాలరా, 4 సంవత్సరాలు దగ్గరండి. అంటే గత 2-3 ఏళ్ళుగా మిలిటరీలో పనిచేస్తున్నాడు. 4 సంవత్సరాలు అయిందండి. అంటే ఇప్పుడు ఈ ఇల్లు కట్టడానికి వాళ్ళు సహకారం ఇస్తున్నారా? వాళ్ళకేనండి, ఇప్పుడు ఆడికి మ్యారేజ్ అని ఇల్లు కట్టమన్నారండి. మరి దీనికోసం ఈ పునాదులు తీయడానికి దానికి అప్పులు అవి చేశారా కొంత? చేశాను సార్. ఎంత చేశారు? 1 లక్ష రూపాయలు చేశాను సార్. 2-3 నెలలు అవుతుందండి. నువ్వు ఇసుక సిమెంట్ పాడైపోయింది. ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టారు మీరు? 1 లక్ష రూపాయలు అండి. సిమెంట్ ఎంత పాడైపోయింది? సిమెంట్ 30,000 అండి. 30 కట్ల. ఇంకా పనికిరాదు సిమెంట్? పనికిరాదండి, రాయి అయిపోయింది. అవి ఐరన్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఐరన్ కూడా కొని తెచ్చారు కదా, మొత్తం జంగు పెట్టేసిందా? జంగు పెట్టేసిందండి. మరి ఈ స్థలంలో మీరు ఎంతకాలం నుంచి ఉంటున్నారమ్మా? 40 సంవత్సరాలు అవుతుందండి. సర్వే నంబర్ 522లోని 2 సెంట్ల స్థలం సారుపల్లి సత్యార స్వాధీన అనుభవంలో ఉన్నట్టుగా 2011 సంవత్సరంలో అనకాపిల్ తహసీల్దార్ స్వాధీన అనుభవ సర్టిఫికెట్ని ఇచ్చారు. 1991కి ముందు నుంచి ఆ భూమికి అతను శిస్తు చెల్లిస్తున్నట్టుగా శిస్తు రసీదులున్నాయి. వ్యవసాయ పనులు చేసుకుంటూ తన కులవృత్తి అయిన మేకల పెంపకాన్ని చేపడుతూ తన కుమారులను చదివించిన కష్టజీవి సత్యారావు. ఆయన కుమారుల్లో 2 సైన్యంలో చేరి ఒకరు నాగపూర్లోనూ మరొకరు కాశ్మీర్లోనూ విధులు నిర్వహిస్తున్నారు. 2 సెంట్ల స్థలంలో తన కుమారులిచ్చిన ఆర్థిక సహకారంతో వారి కోసం కడుతున్న ఇంటిని ఇది ప్రభుత్వ భూమి ఆక్రమణగా భావించిన రెవెన్యూ శాఖ, ప్రభుత్వ సిబ్బంది ఆ నిర్మాణాన్ని ఆపివేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ప్రభుత్వం నిర్మించిన రహదారి కాదు, ఒక స్టోన్ క్రషర్ యజమాని తన వాహనాల కోసం నిర్మించిన రహదారి. ఆ కథ ఏంటో సారుపల్లి సత్యారావు ద్వారా విందాం. బాబు, ఈ స్థలం ఉంది కదా, ఇప్పుడు ఈ రోడ్డు వేశారు, ఈ స్థలం ఏ స్థలం, ఎవరిది ఇది? ఇది మా పాత గ్రామం సార్. ఏ గ్రామం మీ గ్రామం? అచ్చిపేట గ్రామం. ఇదంతా కూడా అచ్చిపేట గ్రామకంటమా? గ్రామకంట సార్. ఇదివరకు ఊరు ఇక్కడ ఉండేదా? ఉండేది సార్. మొత్తం విస్తీర్ణం ఎంత? విస్తీర్ణం 1.5 ఎకరం ఉంటుంది సార్. 1.5 ఎకరం. మరి ఇప్పుడు ఈ రోడ్డు ఎవరేశారు? గవర్నమెంట్ వాళ్ళు వేశారా? కాదు సార్, లోన్ కేసు వాళ్ళు వేశారు సార్. స్టోన్ క్రషర్ వాళ్ళు. ఎవరి కోసం వేశారు ఆ రోడ్డు? వాళ్ళ కోసం వేశారు సార్. అంటే ఈ రోడ్డు మీదకి ఏమి వెళ్తాయి? లారీలే నడిచే సార్. లారీలు నడుస్తాయి. గ్రామ భూమి రికార్డుల ప్రకారం సర్వే నంబర్ 504 గ్రామకంఠం పోరంబోగ్గా నమోదైంది. 1 ఎకరా 40 సెంట్ల విస్తీర్ణంలో పూర్వం అచ్చిపేట గ్రామం ఇక్కడ ఉండేది. కాలనీ మంజూరు అయిన తర్వాత గ్రామాన్ని వేరే చోటకు తరలించారు. కానీ భవిష్యత్తులో తమ అవసరాలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఆనాటి పెద్దలు ఈ స్థలాన్ని ఇప్పటివరకు కాపాడుతూ వచ్చారు. ఈ స్థలంలో తన
వాహనాల కోసము క్వారీ కంపెనీ వాళ్లు రోడ్డు నిర్మించారు. ఈ రోడ్డు నిర్మిస్తున్నప్పుడే ఈ స్థలం ఆక్రమణకు గురవుతున్న విషయాన్ని మేము జిల్లా కలెక్టర్కి తెలియచేశాం. ఈమెయిల్స్ పంపించాం, ఎంఆర్ఓకి ఫిర్యాదు చేశాం, కానీ ఏ ఒక్క అధికారి ఈ ఆక్రమణ జరుగుతున్న స్థలాన్ని సందర్శించిన పాపాన పోలేదు. ఇదేంటిదమ్మా ఇదంతా? ఇది ఎర్రజెరువు గట్టు సార్. ఇదా మరి ఎర్రజెరువు గట్టు మీద ఈ రోడ్డు ఎవరేశారు? ఇది కోరి వాళ్ళు వేశారు సార్. కోరి వానరు ఇచ్చారు సార్. ఏ కోరి వానరు? యంగమామ గారు అని. యంగమామ కోరి అంటే చెరువు గట్టు మొత్తం రోడ్డు కింద మార్చారు? రోడ్డు కింద మార్చేశారు. సార్పులు సచ్చారావు, నాకు ఒక విషయం చెప్పు. నువ్వు 40 సంవత్సరాలుగా అక్కడ ఇంటి స్థలం ఇల్లు కట్టుకోవడానికి ఉద్దేశ స్థలంలో నీ స్వాధీనంలో ఉంది. నీకే ఎంఆర్ఓ నువ్వే భూమిలో ఉన్నావని కాగితం ఇచ్చాడు. నువ్వు ఎప్పుడో 91లో భూమి శిస్తు కూడా దానికి కట్టావు. ఇప్పుడు నువ్వు గవర్నమెంట్ మీద ఆధారపడకుండా నీ సొంత కష్టంతో నీ కొడుకుల కష్టంతో ఇల్లు కట్టుకుంటానంటే ఎందుకు గవర్నమెంట్ అబ్జెక్షన్ చేస్తుందంటావు? అది గవర్నమెంట్ స్థలం అని అబ్జెక్షన్ చేస్తుంది సార్. మరి ఇప్పుడు మనం గ్రామకంఠం చూసాం కదా, అచ్చిపేట గ్రామకంఠం. అవును సార్. మరి అది కూడా గవర్నమెంట్ స్థలమే కదా? అది గవర్నమెంట్ స్థలం సార్. మరి దాంట్లో స్టోన్ క్రషర్ వాళ్ళు మరి రోడ్డు వేసారు కదా వాళ్ళ కోసం, మరి అది తప్పే కదా? తప్పండి, మహా తప్పండి. అలా ఇవ్వకూడదు, ఏమైనా రూల్ లేదండి అందులో. మరి నువ్వు ఇల్లు కట్టుకుంటానంటే అడ్డుకున్న గవర్నమెంటే, మరి ఇక్కడ రోడ్డు వేస్తుంటే ఎందుకు అడ్డుకోలేదంటావు? అది అడ్డుకోవాలి సార్. అదే ఎందుకు అడ్డుకోలేదు అంట? అడ్డుకోలేదంటే వాళ్ళు మరి వాళ్ళు వాళ్ళు ఏదో ఇదే అయిపోయి అడ్డుకోలేదు సార్. ఇది అయిపోవడం అంటే వాళ్ళు ఏదో వాళ్ళు లంచం తీసుకొని లేదా ఏదో తీసుకొని వాళ్ళు అయిపోరు అనమాట. అంటే స్టోన్ క్రషర్ కంపెనీలు పెద్దవి అంటావు? పెద్దవి పెద్దవి. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఏదో ఉంటుంది, వీళ్ళు ఆఫీసులు ఏదో తీసుకొని ఆ రోడ్డు అందులో ఇచ్చాను. మరి నువ్వు కట్టుకుంటున్న ఇంటి స్థలం ఎంత ఉంటుంది? నేను కట్టుకున్న ఇంటి స్థలం 2.5 సెంట్లు ఉంటుంది సార్. 2.5 సెంట్లు.